ஏன்டாய்? டிக்கெட்ல ரெடி. அப்பா, என் நேர்ல இந்த நானும் சூசி சிம்ஹாத்ரி, நான் அண்ணன் மம்மல் ராணிஸ்தாரண்டாவா? அப்பா, பெத்த தகர மனம் ఎంత అంటే అంతే. మనకు తెలుసు కదా ఇన్ని ఎక్కడ నొక్కాలు. అసలు ఆయన కడుపును పుట్టలేదన్న మాట కానీ ఆ ఇంటికి టోటల్ మనమే. అయితే నాన్న మాట తప్పలేదన్నమాట. మాట తప్పడం ఏంటండి? నా తర్వాత అమ్మకి మళ్ళీ బిడ్డ పుట్టబోతోందని తెలిసి తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా అని నాన్న అడిగారు. నేను తమ్ముడు కావాలన్నాను, చెల్లెలు పుట్టింది. అప్పుడు నేను అలిగితే తప్పకుండా తమ్ముడినిస్తానని నాన్న మాటిచ్చారు. ఆ మాట నీ రూపంలో తీర్చుకున్నారు తమ్ముడు. ఆ కన్నీళ్ళేమిటి? అరే ఒరే ఎరా సింహాద్రి అని పిలవడం తప్పితే వర్షపెట్టి ఎప్పుడు ఎవరూ పిలవలేదు. తమ్ముడు అనేసరికి ఏదో కొత్తగా ఉంది. తమ్ముడు అన్న ఒక్క పిలుపుతో అతని రుణాన్ని నువ్వు తీర్చుకున్నావు, మరి నేనే ఇవ్వాలి? వాడు ప్రతిఫలం ఆశించి ఇక్కడికి రాలేదండి. కావచ్చు, కానీ ఇవ్వడం నా ధర్మం. ఇస్తాను. ఏమిస్తారు? అతను ఒప్పుకుంటే ఇందునిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వెంత రుద్దినా తైలం దండగ తప్ప కాళ్ళు రావమ్మా. దాతుపుష్టినిచ్చే ఆహారం పెంచితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. అంటే ఓ 4 సున్నుండలు, ఓ లీటర్ బాదం పాలు, 5 కిలోలు జీడిపప్పు శాంక్షన్ చేయించావనుకో, కష్టమైనా తింటా. అంత అక్కర్లేదులేమ్మా, మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగో పరుగు. ఏంట్రా నోరు ఎక్కువ లేస్తుంది ఏంటి? ఆ సింహాద్రి గాడి డాక్టరా? ఎగస్ట్రాలు చేస్తున్నావు ఏంట్రా? నొక్కాలా? మీటర్ నొక్కనా? మీటర్ నువ్వు నొక్కేది అటు చూడరా. జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి? మోహిని అక్కడ పంచుడు. అయ్యర్ సింహాద్రి ఇలాంటి జబ్బుకి ఏదో వైద్యం చేస్తట? చేని. వద్దండి వృధాశ్రమ, కాలు రావు. మా ఊళ్ళో అల్లిపురం అప్పారావు గడు కూడా ఇదే పోషన్ అన్నమాట. మన అత్తిలి బెత్తం బిత్తర వైద్యంతో గంటలో రేసి పరిగెత్తాడు. రే తలుపులు, వస్తున్నా వస్తున్నా. అది తగ్గిపోద్దులేమ్మా, తగ్గిపోద్దులే. కాలు పైకెత్తమ్మా. అది ఏంటి బాసు, స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలి. లేదు నాయన. ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సిందే. చిన్నగంజాం పెద్దగంజాం చీరాల బాపట్ల నెల్లూరు చిన్నూరుపేట నరసరావుపేట సత్తెనపల్లి పీకా పీకా. ఇప్పుడు తెలిసిందా స్పర్శ? కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళల్లో బ్రేక్ పడి ఉంటుంది. అదే 2 అంగుళాల కింద పీకు. ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళల్లో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెలో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి ఆనంద పాష్పాలు, ఆనంద పరవశం అప్పా. అయితే దగ్గరకు వచ్చావు. అల్లిపురం అప్పారావుగడ కూడా ముందు ఆనంద భాషపాలు వచ్చాక కాళ్ళు వచ్చాయి. అయితే ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు, ఇవాళకి ఇది చాలు గానీ రేపు చూసుకుందాం. పదరా పద. అవునరా తలుపులు, ఇంకోసారి ట్రై చేస్తా బాగా. ట్రై చేయించేందుకు? సింహాద్రంటే సింహాద్రరా, సింహాద్రంటే సింహాద్రే. ఎట్లాంటి వాడైనా సరే గొడవ పడితే కలిపేస్తాడు, ఎంత వాడైనా సరే ఎదిరించేస్తాడు. రేయ్ మై ఫ్రెండ్ సింహాద్రి అంటే సింహాద్రరా, సింహాద్రరా, సింహాద్రే.
కిడికి ఫుల్గా ఎక్కేసింది. గెంటేండ్రా ఏంటే, నన్ను బయటికి గెంటేస్తావు? ఎవడైనా సరే ఛాలెంజ్ రా. ఇవన్నీ తీసుకెళ్లి కారులో పెట్టు, నేను కస్తూరికి బట్టలు తీసుకుని బిల్లు కట్టేసి వచ్చేస్తాను. ఆ సారీగా లొన్ను కారిచితేను. ఆంటోనీ, ఏదో కొనాలన్నావు కదరా. సిగ్గుపడతావు ఏంటి చెప్పు. అది నా సెకండ్ సెటప్కి జాకెట్ లోపల వేసుకుంటారే బ్రా. అది బ్రా సైజ్ ఎంత తెలీదన్నా. తెలీదా? వీళ్ళలో ఎవరి సైజ్ ఉంటుంది? నీ బ్రా సైజ్ ఎంతే? ఏయ్, నిన్నే నీ బ్రా సైజ్ ఎంతే వినపడటం లేదా? చూడా సైజ్, బ్రా సైజ్. అయితే నన్నే చూసుకోమంటావా ఏంటి? హలో పెద్దమ్మా. ఆ నేనే, అక్క నొప్పించాను. మనం వచ్చాక ఒప్పుకుండా ఉంటారండి పెద్దమ్మా. రేపే బయలుదేరుతున్నాం అక్క. హై బాబోయ్, బంగారం. ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను మీ అందరినీ, ఎంతో ప్రేమగా. 3 నెలల నుంచి ఎవరినైనా రేప్ చేశానా? ఎవరినైనా మర్డర్ చేశానా? ఏమైనా అన్నానా? లేదే. ఏమడిగాను దీన్ని? కేవలం దీని బ్రా సైజ్. మరి ఇదేం చేసింది? ఏం చేసింది? 10 మందిలో ఈ బాలనాయర్ని చంపదెబ్బ కొట్టింది. లోకమైపోయాను, చాలా లోకమైపోయాను. దీన్ని వదిలిపెట్టకూడదు. రండ్రా. అక్కతో మాట్లాడతావా? ఇదిగో అక్క. అక్క, 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 అక్క. వస్తున్నాడనా?
ఎవడరాడు? అదే అన్న, నేచర్ గ్రిడ్ సెంటర్లో ఉంటాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? పొద్దున దాని బ్రాస్ అడిగితే చెప్పలేదు కదన్నా, వీడు చెప్పడానికి వచ్చింటాడు. అయితే వెళ్ళాడు. దాని ప్రాసెస్ చూసావా? ఎన్నిసార్లు